ఇక కోవిడ్ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడంలో మోడీ అనుసరించిన విధానాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చాయని బీజేపీ నాయకులు వివేక్ అన్నారు. ఆర్థికంగా అభివృద్ధి పరంగా దేశంలో నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం ఉందంటున్న సీఎం కేసీఆర్ నేడు అవినీతిలో గూండాయిజంలో నెంబర్ వన్ గా తయారు చేశారని విమర్శించారు. అయితే ప్రాజెక్టులు రీడిజైనింగ్ పేరుతో భారీ అవినీతికి పాల్పడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 36,000 కోట్ల నుంచి 100,000 కోట్లకు పెంచారని ఆరోపించారు.